ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సోమవారం రాత్రి నుంచి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీగా వర్షం కురుస్తోంది. పలు కాలనీలు జలమయం కాగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మరోవైపు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పంతిని గ్రామం దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో చిక్కుకుని ఓ లారీ చిక్కుకుపోగా బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైవేపై వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సుమారు 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు మంగళవారం ఉమ్మడి వరంగల్లో భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాసం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. ప్రజలకు రేషన్ ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించింది. ప్రసవ సమయం దగ్గర పడిన గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రికి సమీపంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. बाबू का